ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థులు నిరసన చేస్తుంటే వారిపై దాడులు చేస్తారా అంటూ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఉపకులపతి తీరును ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం యూనివర్సిటీలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటుందని విమర్శించారు. నగరంలో హెల్ప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఎన్యు విద్యార్థులను తేదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. 2 రోజుల క్రితం అమరావతి పరిరక్షణ కోసం దీక్ష చేపట్టిన ఏఎన్యు విద్యార్థులు పరుచూరి నందన, సురేష్ సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ నాగార్జునవర్సిటీలో విద్యార్థులపై దాడులు సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తుంటే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఉపకులపతి ప్రవర్తన దారుణంగా ఉందని, విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దాడులకు పాల్పడతారా, ఉపకులపతి సమక్షంలోనే విద్యార్థులపై దాడులు జరిగాయి, ఉపకులపతి తన బాధ్యతను సక్రమంగా నివర్తించాలి, ఉపకులపతి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు చర్యలు సరికాదు, అధికారులకు జీతాలు పోస్టింగులు ఇవ్వడం లేదు, ఐటీ దాడులతో భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గం, 2 ఎకరాల భూమి కొంటే కేసులు పెడతారా అని చంద్రబాబు నిలదీశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, అమరావతి ఐకాస నేతలు కూడా వీరిని పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈరోజు నాగార్జున యూనివర్సిటీ చదువుకుంటున్న పిల్లలు నంద, సురేష్ ఇద్దరిపైన దాడులు చేయడం, వాళ్ళు ప్రజాస్వామ్యంగా ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళని చాలా దారుణంగా హింస పెట్టే పరిస్థితికి వచ్చారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. ఈరోజు యూనివర్సిటీస్ అనేటివి స్వేచ్ఛగా విద్యార్థులు వారి యొక్క చదువు విషయంలో కానీ వారి అభిప్రాయాలు చెప్పుకునే విషయంలో స్వేచ్ఛ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఇక్కడ వైస్ ఛాన్సలర్ యొక్క ప్రవర్తన వింత ప్రవర్తన, ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. ఆయన యూనివర్సిటీలో 3 రాజధానుల పైన సాక్షి టీవీని తీసుకుపోయి అందులో వాళ్ళ ఎయిట్రైనట్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చర్చలు పెట్టినప్పుడు విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు నంద కానీ ఇంకా కొంతమంది పిల్లలు ముందుకు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలంటే వాళ్ళు చితకబాదారు. అది కూడా వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వం ఇవన్నీ చేయడం చాలా దారుణం, చాలా దుర్మార్గం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీగా, అదే మరి ఇంకొక పార్టీగా సిపిఐ నాయకుడిగా రామకృష్ణ గారు కానీ జేఏసీ గారు అందరం క్వశ్చన్ చేసేది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా కోట్లాది మంది ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. హిందూ లాంటి పేపర్ వారు చేసిన సర్వేలో కూడా 84% మంది ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలనుకుంటా ఉన్నారు. అయితే ఇవాళ నాగర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారేమో అక్కడ ఒక 3 రాజధానికి అనుకూలంగా ఒక సెమినార్ పెట్టి బయట వాళ్ళందరూ కూడా ఆహ్వానించి ఆ సెమినార్లో వారు ప్రసంగించిన తర్వాత దాదాపు 3 గంటల తర్వాత విద్యార్థి నాయకులు లేచి మా అభిప్రాయాలు కూడా చెప్తాము, అమరావతి రాజధానిగా ఉండాలన్న పాపానికి వారిపైన ప్రత్యక్షంగా భౌతికంగా దాడులు చేశారు. వారు ఇవాళ సివియర్గా ఇంజరీస్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇది నిజంగా వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలోనే కొంతమంది రౌడీలు గుండాలు ఈ రకంగా దాడి చేయడం అనేది సిగ్గుచేటు. అదేవిధంగా అక్కడికి వారిని పరామర్శించడానికి ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు పోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి గుంటూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. వైస్ ఛాన్సలర్ గారు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తే నేను ఏం చేసినా సరిపోతుంది అనుకుంటా ఉన్నాడు. నీ చరిత్ర అంతా కూడా మా దగ్గర ఉంది. గతంలో నీవు చేసిన అక్రమాలపైన, అవినీతి కార్యకలాపాలపైన 2 కమిటీలు వేశారు. అందులో ఐఏఎస్ అధికారి చక్రపాణి గారి కమిటీ కూడా ఉంది. 2వ రోజు వైభవంగా గుణదల మేరీమాత ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు హాజరయ్యారు. సమిష్టి దివ్యబలి పూజతో మేరీమాత ఉత్సవాల విశిష్టతను భక్తులకు తెలియజేస్తున్నారు. గుణదల చర్చి గ్రౌండ్లో ప్రత్యేక ప్రార్థనలో క్రీస్తు విశ్వాసికులు భారీ సంఖ్యలో పాల్గొని మేరీమాత దీవెనలు పొందారు. మంగళవారం 3వ రోజు రాత్రితో ఉత్సవాలు ముగియనున్నాయి.
స్పందన కార్యక్రమంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సత్వర న్యాయం చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు సైతం త్వరితగతిన పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు సత్వర న్యాయం దిశగా స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం 30వ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు సమక్షంలో పోలీసు ఉన్నత అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ 2020వ సంవత్సరంలో 7వ స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, స్పందన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. స్పందనలో ఎక్కువగా ఆర్థిక వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధిత ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. త్వరితగతిన వారి సమస్యలను పరిష్కరించి బాధితులకు తగు న్యాయం చేస్తున్నామని సిపి వివరించారు. ప్రతి సోమవారం ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకునేటువంటి స్పందన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంలో ఇది 7వ స్పందన కార్యక్రమం. ఇప్పటివరకు 29 కార్యక్రమాలు అయిపోయి వాళ్ళ 30వ స్పందన కార్యక్రమంలో ఇప్పటికీ 103 మంది పిటిషనర్స్ వచ్చారు. ఇవాళ వారిలో రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు మోసం చేశారని కొంతమంది చెప్తున్నట్లయితే, కొంతమంది అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదని కొంతమంది చెప్తున్నారు, మేము ఇచ్చేసినా కానీ ఇంకా సతాయిస్తారు కొంతమంది చెప్తున్నారు. సో ఈ మనీ డిస్ప్యూట్స్ అప్పుల విషయంలో ఉన్నాయి, తర్వాత రెంట్ ఇంటికి ఖాళీ చేయట్లేదని చెప్పి ఇలాంటివి కొంచెం వచ్చి ఉన్నాయి. ఇప్పటివరకు ఇప్పటికి కూడాను ఇంతకుముందు పోయిన వారంలో జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో జరిగినటువంటి సక్సెస్ వాళ్ళు ఇప్పుడే వచ్చి అభినందించారు. స్పందన ద్వారా సత్వ న్యాయం అవుతుందని, స్పందన వల్ల ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది ఫాస్ట్ ట్రాక్లో పెట్టేసి వీలైనంత వరకు అన్ని సమస్యలను కూడా 1 వీక్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు నమ్మవద్దని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, రేషన్ కార్డులు అందుతాయన్నారు. ప్రజలు అధైర్యపడవద్దని, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ పాలన కొనసాగుతుందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంపై టీడీపీ చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పింఛన్దారులు ర్యాలీని విశాలందర రోడ్డులో సోమవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు, వైసీపీ మాజీ కార్పొరేటర్లు పాల్గొని టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ, టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి అమ్మఒడి మరియు అర్హులైన పేదలందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తుంటే టీడీపీ నాయకులు పెన్షన్ తొలగిస్తున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు అవుతాయని వైసీపీ నేత దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ప్రజల ఆశీస్సులతో మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని దేవినేని అవినాష్ ఆకాంక్షించారు. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లి లేనిపోని ఆరోపణలు, మీ యొక్క పెన్షన్లు తీసేస్తున్నారని, మీ యొక్క తెల్ల రేషన్ కార్డులు తీసేస్తున్నారని చెప్పని లేనిపోని ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. దానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో మేము ప్రజలకు ఒక్కటే హామీ ఇవ్వదలుచుకున్నాం. అర్హులున్న ప్రతి ఒక్కరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెన్షన్లు ఇచ్చే బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ఎవరు పెన్షన్లు కానివ్వండి, ఎవరు రేషన్ కార్డులు కానివ్వండి,
తొలగించరని చెప్పని ఈరోజు మేము ప్రతి ఒక్కరి గారు హామీ ఇస్తున్నాం. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ చేసే అసత్య ప్రచారాలు ప్రజానికం నమ్మవద్దని చెప్పని మేము కోరుకోవటం జరిగింది. ఈరోజు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, 3 సార్లు శాసనసభ్యుడిగా, 60 ఏళ్ళ పైబడిన ఒక శాసనసభ్యులు చెప్తున్నారు ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోతుందంట. ఈరోజు ఆ మాటలు మీరు మాట్లాడేది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆ విధమైన మాటలా మీరు మాట్లాడారని చెప్పని ప్రజానికం ఆలోచిస్తుంది. ఏదన్నా తప్పు జరిగితే ఒక సీనియర్ శాసనసభ్యుడిగా మీరు సలహాలు ఇవ్వండి. అంతేగాని ఏదో పేపర్లో కనపడాలి, ఒక షోమ్యాన్గా, ఒక షో వ్యక్తిగా ఏదో ఒక 4 మాట్లాడి ఒక 4 ఫోటోలు దిగామా, 2వ రోజు పేపర్లో కనపడ్డామా, లేకపోతే ప్రజల్ని అనవసరంగా రెచ్చగొట్టావా అని చెప్పని చిల్లర వ్యాఖ్యలు, చిల్లర మాటలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మానుకోవాలని చెప్పి సందర్భం చెప్తున్నా. రద్దు చేసిన పెన్షన్లు, రేషన్ కార్డులను పునరుద్ధరించాలని సిపిఎం పశ్చిమ నగర నాయకుడు బి సత్యబాబు డిమాండ్ చేశారు. పేద అల్పాదాయ వర్గాలకు కుంటి సాకులు చూపి పెన్షన్, రేషన్ కార్డులు రద్దు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రద్దు చేసిన పెన్షన్లు, రేషన్ కార్డులను పునరుద్ధరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. పెన్షన్లు రద్దు, రేషన్ కార్డుల తొలగింపును నిరసిస్తూ సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహంతిపురం బిల్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు పార్టీ నాయకుడు బోయ సత్యబాబు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. మరికొందరు హఠన్మరణం పాలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుంటిసాకులు చూపుతూ పెన్షన్లను, రేషన్ కార్డులను రద్దు చేయడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం తరపున ఆందోళన తీవ్రతరం చేస్తామని సత్యబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గాది ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హఠాత్ మరణాలు పాలవుతున్నారు, ఏ కారణం లేకుండా అకారణంతో వాళ్ళకి ఇల్లు లేకపోయినా, కరెంటు బిల్లు 300 యూనిట్లు కాలకపోయినా, మరి వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా, వాళ్ళకి ఆదాయం లేకపోయినా ఈరోజు పెన్షన్లు అకారణంగా తొలగించారు. ఈ తొలగించిన పెన్షన్లు వెంటనే విడుదల చేయాలి. ఈ విషయాన్ని గత డిసెంబర్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ విజయవాడ నగరంలోని మున్సిపల్ కమిషనర్ గారికి తీసుకురావడం జరిగింది. అబ్బాయి మేము ఎటువంటి పెన్షన్లు మేము రద్దు చేయట్లేదు అన్నారు. మరి ఈరోజు ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ వచ్చి చూడండి, ప్రతి వార్డులో 150 చొప్పున పెన్షన్లు తగ్గోశారు. విజయవాడ మొత్తం 8000 పెన్షన్లు ఆఫ్ చేశారు. వీళ్ళంతా అర్హులైన వాళ్ళ పెన్షన్లు ఇవి. గత 10-15 సంవత్సరాల నుంచి ఈ పెన్షన్లు పొందుతున్నారు. ఇల్లు అకారణంగా చేసిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలి, వెంటనే ఇవ్వాలి. తర్వాత మీ ఎంక్వైరీలు ఉంటే చూసుకోండి. రెండో విషయం, ఈరోజు 300 యూనిట్లు దాటిందని, ఆదాయం ఎక్కువ ఉందని పేరుతో రేషన్ కార్డులు కూడా కట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.